గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూసీ సమయంలో మనకు సపోర్టివ్గా కనిపిస్తున్నాయి. సో గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఒక 150 పాయింట్ల లాభాలతో కూడిన ఓపెనింగ్ను. దిస్ ఈజ్ ఇన్స్పైట్ ఆఫ్ క్రూడ్ ప్రైసెస్ రీచింగ్ ఆల్మోస్ట్ $84 బ్యారల్ క్రూడ్ ప్రైస్. బ్రెంట్ క్రూడ్ ప్రైస్ ఇప్పుడు $84 చేరింది. అయినా కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ సపోర్టివ్గా ఉన్నాయి. ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అలాగే ఈ సమయంలో మనకు ఆసియా మార్కెట్లు అన్నింటిలో కూడా ఒక పాజిటివ్ ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. పెద్ద వీక్ ఇది, ఒక ఇట్స్ అ బిగ్ వీక్ ఫర్ ది క్యాపిటల్ మార్కెట్స్. ఎందుకంటే బుధవారం రోజు యుఎస్లో ఎఫ్ఓఎంసీ డెసిషన్ వస్తుంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించి ఆఫ్ కోర్స్ నో రేట్ చేంజ్, ఎవరు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తారు అని ఊహించడం లేదు. అయితే ఏం ఊహిస్తున్నారు, ఒక టైం లైన్స్ ఏమైనా ఉండొచ్చేమో. మానిటరీ లూజనింగ్ పాలసీ ఏదైతే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన టైం లైన్స్ని బహుశా వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అలాగే గురువారం రోజు మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఒక బిగ్ ఈవెంట్ ఫర్ బోత్ ది కంట్రీ అండ్ ది మార్కెట్స్. ఎందుకంటే అఫ్కోర్స్ ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్టే, పెద్దగా ఏమీ డెసిషన్స్ ఏమి ఉండవు. మేబీ కొన్ని డీసెంట్ అలొకేషన్స్ క్యాపెక్స్కి సంబంధించి, ట్యాక్స్ టింకరింగ్ అయితే బహుశా ఏమీ ఉండకపోవచ్చు. అండ్ సబ్జ్యూడ్ బడ్జెటే ఉంటుంది. ప్రీ బడ్జెట్ సెటప్ అయితే మనకు దాన్నే సూచిస్తుంది. ఎవరు పెద్దగా బడ్జెట్ గురించి ఎక్కడా పెద్దగా దాని గురించి చర్చలు లేవు అసలు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ జమా ఖర్చులకు సంబంధించిన అంకెలు మాత్రమే ఉండాలి. మేబీ ఒక నో హామ్ బడ్జెట్ని మార్కెట్ ఊహిస్తుంది, అంటే ఎటువంటి హాని రహితమైన బడ్జెట్ని మార్కెట్ ఊహిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకు లాస్ట్ వీక్ అంతా మనం సెలాన్ ర్యాలీ చాలా పెద్ద అతిపెద్ద వొలటైలిటీని మనం గమనించాం లాస్ట్ వీక్. ఏంటి ఎందుకు అంటే మార్కెట్లో ఒక కరెక్షన్ ఎప్పటి నుంచో రావాల్సి ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంకులో సెల్లింగ్ మెయిన్ రీజన్ ఏంటి, ప్రధాన కారణం ఏంటంటే కరెక్షన్ కాదు మరొకటి కాదు, ప్రధాన కారణం హెచ్డిఎఫ్సి బ్యాంకులో వచ్చిన భారీ సెల్లింగ్. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపుగా 30,000 కోట్ల రూపాయల డెలివరీ బేస్డ్ బయింగ్ను సెల్లింగ్ను మనం హెచ్డిఎఫ్సిలో చేయడం చూసాం. అదే ఒక పెద్ద కారణం, దానికి మించిన కారణం మరొకటి లేదు. అండ్ ఇవాళ దాన్ని బహుశా సెట్ ఆఫ్ చేయాలా అన్నట్లుగా ఈ మార్కెట్ ఉన్నంత మార్కెట్ ఓరియంటెడ్గా, ఐ మీన్ ఈ ప్రభుత్వం ఉన్నంత మార్కెట్ ఓరియంటెడ్గా ఇంకెప్పుడు మనం ఏ ప్రభుత్వాన్ని బహుశా చూస్తుండం. చిదంబరం హయాంలో కొంత చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు మనం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ మాదిరిగా. ఏంటి కారణం అంటే ఎల్ఐసికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది, ఏమని, మీరు 9.99% వరకు హెచ్డిఎఫ్సి బ్యాంకులో స్టేక్ పెంచుకోవచ్చని. అయితే అఫ్కోర్స్ హడావుడిగా ఇవాళ నుంచి ఉధృతంగా కొనుగోలు చేస్తుంది ఎల్ఐసి అని కాదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లను, ఎందుకంటే ఇప్పటికే 5.1% ఉంది స్టేక్. మరొక 4.8% వరకు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈక్విటీలో ఎల్ఐసి కొనుగోళ్లు జరపచ్చు. దానికోసం 52,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు జంప్ చేసి బై చేస్తారని కాదు, బట్ స్లోలీ ఎక్కడైనా అవకాశం ఉంది అనుకున్నప్పుడు దే కెన్ డూ దట్. అది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ను బహుశా అడ్డుకట్ట వేసే ఒక ప్రయత్నమేమో అని మనం భావించాలి. బట్ ఎఫ్ఐఐ సెల్లింగ్ కంటిన్యూ అవుతోంది. మొన్న ఫ్రైడే రోజు కూడా, ఐ మీన్ థర్స్డే రోజు 2,144 కోట్ల రూపాయల సెల్లింగ్ చూసాం. పొలిటికల్గా అయితే చాలా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ నిన్న జరిగిందండి వీకెండ్లో. ఏదైతే ప్రతిపక్షాలు అన్నీ కలిసి కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా అనే ఒక కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసాయో ఆ కూటమి పొరిట్లోనే చచ్చిపోయింది. నితీష్ కుమార్ చాలా తెలివిగా బీజేపీ వైపు జంప్ చేశారు. మనం మార్కెట్స్లో కూడా అలాగే ఉండాలండి, ట్రెండ్ని బట్టి అటో ఇటో ఎటో ఒకటి జంప్ చేస్తూ ఉండాలి. మేము ఇలాగే ఉంటామని భీష్మించి కూర్చుంటే డబ్బులు రావు మార్కెట్లో. అలాగే నితీష్ కుమార్ ఆ పని చేశారు. ఇప్పుడు ఇక ఎన్డీఏ కూటమి చాలా బలోపేతమైందని చెప్పాలి. ఎందుకంటే బీహార్లో 40 సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు, ఆ 40లో బహుశా 35 నుంచి 40 సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతోంది. యూపీలో ఎలాగూ పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రామమందిరం ప్రభావం అనేది యూపీలో బీజేపీకి 70 నుంచి 75 సీట్లు కనీసం తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా దేశవ్యాప్తంగా మోదీ అమిత్ షా ద్వయం చాలా తెలివిగా చాణక్య నీతిని నెరపుతూ బహుశా మరిన్ని సీట్లు గెలుచుకునేందుకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తారు. సో ఇట్స్ ఎ బిగ్ గేమ్ చేంజింగ్ ఈవెంట్.
నితీష్ కుమార్ ఇటువైపు రావడం అనేది, ఇక్కడ నుంచి ఇంకా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఆల్రెడీ చెప్పేశారు మేము ఏకాకిగానే పోటీ చేస్తామని. సో ఇలా మనం ఇక్కడ నుంచి కొద్దిగా పాలిటిక్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మార్కెట్లో ఉన్నవాడు మీరేంటి పొద్దున్నే పాలిటిక్స్ చెప్తున్నారంటే అని అనుకోవద్దు. ఇక్కడ నుంచి అన్ని విషయాలు మాట్లాడుకుంటాం మనం, ఆంధ్రప్రదేశ్ గురించి, తెలంగాణ గురించి, దేశవ్యాప్తంగా ఉన్న పొలిటికల్ సినారే గురించి అప్పుడప్పుడు రెండు ముక్కలు మాట్లాడుకుందాం. సో ఈ విధంగా చూస్తే మనకు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత మేబీ ప్రీ బడ్జెట్ కొంత, ప్రీ ఎలక్షన్ కొంత ర్యాలీ ఉండొచ్చు, బట్ పోస్ట్ ఎలక్షన్ డిపెండింగ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ సీట్స్ దట్ దిస్ గవర్నమెంట్ విన్స్, తప్పకుండా 3,000 to 4,000 points ర్యాలీ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది మనం చాలా జాగ్రత్తగా, అందుకని ఇక్కడ నుంచి ప్రతి డిప్ని కొనండి. సెలాన్ ర్యాలీస్ లాస్ట్ వీక్ మనం చూసాం, బట్ ఇక్కడ నుంచి డిప్స్ వచ్చినప్పుడల్లా క్యాష్ దగ్గర పెట్టుకొని మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీలని తప్పకుండా కొనుగోలు చేసే ప్రయత్నం. చాలా కంపెనీలు ఎర్నింగ్స్ ఎక్స్పాన్షన్ ప్రకటించడం మనం చూసాం, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కావచ్చు, అలాగే సెలెక్ట్ కంపెనీస్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ కావచ్చు, ఇలాంటి చాలా కంపెనీలు మంచి ఎర్నింగ్స్ని మనకు ప్రకటించడం చూసాం. సో డెఫినెట్లీ రాబోయే ఎలక్షన్లలోగా వచ్చే అతిపెద్ద డిప్స్ ఏమైనా ఉంటే, మనకు సే 1,000 points డిప్ ఎప్పుడైనా వస్తే, 500 to 1,000 points డిప్, తప్పకుండా క్యాష్ సిద్ధంగా పెట్టుకొని స్టాక్స్ లిస్ట్ రెడీగా పెట్టుకొని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండండి. ఎలక్షన్ తర్వాత యుల్ మేక్ హ్యూజ్ మనీ. అఫ్కోర్స్ ఇండియాస్ స్ట్రక్చరల్ బుల్ మార్కెట్ యాజ్ టీజ్గా అలాగే ఉంది, మధ్యలో కరెక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మనం కొనుగోళ్లకు వాడుకుంటూ ఉండాలి. ఇవాళ కూడా నాకు స్క్రీన్ మీద కుటుంబరావు కనపడలేదు, ప్రసాద్ గారు ఉన్నారు. సో ప్రసాద్ గారు ఏంటి, ఏ విధంగా చూస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ మార్పులు చేర్పులు కావచ్చు, అలాగే రాబోయే బడ్జెట్ కావచ్చు, ఎర్నింగ్స్ కావచ్చు, రకరకాల క్యూస్, గ్లోబల్ క్యూస్ కావచ్చు, వీటన్నిటినీ ఎలా ఈ సమీకరణాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అంటే పొలిటికల్ ఎఫిలియేషన్స్ మనకి ఎవరైనా ఉండొచ్చు అండి, ఒకసారి మనకి బీజేపీ ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మనకు తెలియజేయాల్సింది ఏంటంటే ఇన్వెస్టర్ గా మనం చూడాల్సింది ఏంటంటే మన పర్సనల్ కి మన వెల్త్ కి బీజేపీ ఒక విషయం. దానిలో మనకి ఏమాత్రం డౌట్ ఉండక్కర్లేదు. కాబట్టి బీజేపీ ఎందుకు సూటబుల్ అని అడిగితే, ఇన్వెస్టర్స్ వెల్త్ అపరిమితంగా పెంచడానికి సహాయపడింది ఎవరంటే బీజేపీ గవర్నమెంట్ అని అనుమానం లేకుండా చెప్పాలి. ఇప్పుడైనా వాజ్పేయి సమయంలో అయినా సరే ఎప్పుడైనా సరే వాళ్ళు బిజినెస్ ఫ్రెండ్లీ, బిజినెస్ ఫ్రెండ్లీ అంటే బిజినెస్ కి ఏదో దోషి పెడతారు అని ప్రపోజిషన్ మాట్లాడచ్చు, కానీ బట్ యాక్చువల్ గా ది ప్రమోట్ హెల్దీ బిజినెస్ కాంపిటీషన్ ఒక అదానీ గ్రూప్ తో పక్కన పెడితే. సో బేసిక్ గా మనకు కావాల్సింది ఏంటంటే ఇవాళ ఎన్డీఏ కూటమి చీలు, ఇండియా కూటమి చీలిపోవటం మూలంగా, అంటే నితీష్ వచ్చేసిందిలో చేరటం మూలంగా, అంతకుముందు ఆల్రెడీ ఆప్ కానివ్వండి, టీఎంసీ కానివ్వండి, వీళ్ళందరూ విడిపోవడంతో బీజేపీ యొక్క విజయం దాదాపుగా నల్లేరు మీద నడక. సో కాబట్టి ఏమాత్రం కంగారు పడక్కర్లా. ఇది ఎందుకు లాభం అంటే వీళ్ళు మేజర్ గా ఫోకస్ పెట్టింది ఏంటి, ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి డిఫెన్స్ లో కొలాబరేషన్ తో ఫారిన్ పార్ట్నర్షిప్స్ తో బిజినెస్ పెట్టుకోవాలని చెప్పారు, ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి డిఫెన్స్ కి బ్రహ్మాండం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మేజర్ మేజర్ పోషిస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎదురే ఉండదు. రెన్యూవబుల్ ఎనర్జీ, నిన్న కాక మొన్న అయోధ్యలో టెంపుల్ ఓపెనింగ్ అవ్వగానే మోడీ గారు చెప్పింది ఏంటి, ప్రతి రూఫ్ టాప్ మీద కూడా ఎలక్ట్రికల్ ఉండాలి, రెన్యూవబుల్ ఎనర్జీ ఉండాలి అన్నారు. ఇది రెండు రకాలుగా లాభం, ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీకి లాభం, రెండవది ఇండియా యొక్క డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్ ఫర్ ఎనర్జీ జనరేషన్, అంటే ఆయిల్ బిల్ కొద్దిగా తగ్గుతుంది. ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ట్రేడ్ డెఫిసిట్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇలా ఏ రకంగా చూసినా కూడా బీజేపీ గవర్నమెంట్ రావటం ఇన్వెస్టర్లుగా మనకు అత్యవసరం. మనలో మనకి ఏ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నా వాళ్ళు గెలవాలని కోరుకుంటే కోరుకోవచ్చు, కానీ బీజేపీ మాత్రం దేశానికి దిశానికి దేశం చేస్తే మంచిది. అది ఆంధ్ర తెలంగాణ ప్రజలకు మాత్రం అంత మంచిది అంటే కాదు, కానీ దేశ హితం కోరి మాత్రం మనం చెప్పాలి అంటే ఎకానమీ చూస్తే తప్పదు. అంతర్భాగమే ప్రసాద్ గారు, అంతర్భాగమే కానీ ఒకటో మీరే వీటిని వేరుగా చూడొద్దు, వేరుగా చూడమండి. కానీ మనకి నష్టం చేస్తామంట కరెక్ట్, కానీ ఏం చేస్తాం కర్మ, ఒకసారి తప్పదు మనకు నష్టమైనా వద్దు దిగమే ఇంకో కూర్చోవాలి అలా అనమాట. తర్వాత ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వసంత ఇదిలో ఈ ఫైనాన్స్ ఇలా కనుక జరుగుతున్నప్పుడు అపారమైన బిజినెస్ అవకాశాలు వస్తే బ్యాంకింగ్ కి ఫైనాన్స్ కి అవకాశాలు వస్తాయి. ఇవాళ రోజున బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీల్లో చాలా కంపెనీలు కొద్ది గొప్ప కరెక్షన్ కి లోనవటం మూలంగా రేట్లు తక్కువ కూర్చున్నాయి. ఇప్పుడే నేను ఊరికే ఒకసారి ఏం చేశానంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీల్లో నా క్రైటీరియా ప్రకారం అంటే 1,000 crores కింద మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉండి ప్రస్తుతం ఉన్న ఫెయిర్ వాల్యూతో పోలిస్తే మార్కెట్ వాల్యూ 30% కన్నా డిస్కౌంట్ ఎన్ని ఉన్నాయో చూస్తే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కలిపి రిజల్ట్స్ ఇచ్చినవి ఇప్పటి వరకు 61 కంపెనీలు వస్తే
అందులో 54 కంపెనీలు ప్రాఫిట్లు పెంచుకున్నాయి. అంటే డిసెంబర్ వరకు ఏమి డోకా లేదు, మార్చి నుంచి ఏదన్నా తిరోగమనం ఉంటుందేమో తగ్గాయి. అందులో 24 కంపెనీస్ 30% కన్నా తక్కువలో డిస్కౌంట్ అవుతున్నాయి. అంటే మీ పోర్ట్ఫోలియోలో కనుక మీకు ఆల్రెడీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో కనుక స్టాక్స్ లేకపోతే కొనుక్కోవటానికి మంచి సమయమా? ఖచ్చితంగా మంచి సమయం. బికాస్ మార్కెట్లో వచ్చే న్యూస్ మీరు చెప్పారు, మీరు చాలా ప్రస్ఫుటంగా చెప్పారు ఒకసారి టీవీలోనే, ఏమైనా మన బాండ్స్ని ఎవరే కంట్రోల్ లిస్ట్ చేయబోతున్నారు అని, అది ఆ ఒక్క వారం రోజుల్లో 2 రోజులు చూసి మర్చిపోతారు ఇన్వెస్టర్లు అందరూ. దాని ఇంపాక్ట్ యాక్చువల్గా ఈ సంవత్సరం 24లో రాబోతుంది. అంటే జూన్కి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా గవర్నమెంట్ బాండ్స్ అన్ని లిస్ట్ అయిపోతే బ్యాంకులకు వచ్చే లాభం విపరీతం, మామూలుగా కాదు. అంటే మామూలుగా డబ్బులు అప్పిచ్చి అప్పు మీద వచ్చే వడ్డీతో లాభం కాదు, కేవలం ఆ బాండ్స్ సెక్యూరిటీస్ యొక్క రేట్లు పెరగడం మూలంగా విపరీతంగా రాబోతుంది. సో అటువంటి లాభం రాబోయేటప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ గురించి దిగులు పట్టడం, కొద్ది గొప్ప డౌట్ పట్టడం అనేది ఉండకూడదు, అది గ్యారంటీగా ఉండాలి. ఇంకా ఒక్క విషయం చెప్తాను, ఎప్పుడైనా సరే ప్రభుత్వం కనుక వ్యాపారాల్లో కనుక చేయి పెట్టి, అంటే కొద్ది ప్రమోట్ చేయడం వేరు, ప్రస్తుతం ఇండియాలో చేస్తుంది బిజినెస్ ని ప్రమోట్ చేయడం, అలా కాకుండా బిజినెస్ లో పార్ట్నర్షిప్ చేయడానికి కనుక ప్రభుత్వం చొరవ చూపితే ఏం జరుగుతుంది అంటే చైనా ఉదంతం తెలుస్తుంది మనకి. అక్కడ హెఫే అనే ఒక కంట్రీ ఒక సిటీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం విపరీతంగా ప్రమోట్ చేసి వాళ్ళకి షేర్ల రేట్లు తగ్గి డబ్బులు లేకపోతే ప్రభుత్వం ఇటు పెట్టుబడి పెడితే ఇవాళ రోజున ఉన్న సిటీలో దాదాపుగా 10 సిటీస్ ఉంటాయి చుట్టుపక్కల ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రపంచంలో ప్రొడ్యూస్ చేసే అన్ని కంట్రీస్ అన్ని చోట్ల కలిపి దానిలో 1/4 to 1/5 ఆఫ్ ద టోటల్ డెవలప్మెంట్ అక్కడ జరుగుతుంది, సోలార్ ఎనర్జీది కూడా ప్యానల్స్ కూడా. కానీ దట్ హెస్ బికమ్ వెరీ గ్లూమీ. అంటే ఏమైపోతుందంటే అన్బ్రిడిల్ గ్రోత్ కనుక వస్తే ఒకసారి హౌసింగ్ సెక్టర్ కిందకి వెళ్ళిపోతే ఏమవుతుందో చైనా ఉదంతం. సో మన ప్రభుత్వం చాలా తెలివిగా తను పెట్టుబడి పెట్టట్లా తను ప్రమోట్ చేస్తుంది. సో మనకి రావాలి అంటే బీజేపీ గవర్నమెంట్ రావడం మూలంగా వచ్చే లాభాలు ఏంటి అంటే ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ అపరిమితమైన లాభాలు. ఒక రకంగా మీకన్నా నాకన్నా మన అందరి కలవీటి శక్తి కన్నా కూడా మార్కెట్ ఇంటెలిజెన్స్ ఎక్కువ. అందుకే బహుశా రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ సెక్టర్లు ఒక పరిమితికి లోటు లేకుండా విపరీతంగా పెరిగాయి. మనందరం చాలా పెరిగిపోయినాయి అనుకున్నాం, కానీ దానికి కారణం మార్కెట్ మనందరికన్నా ముందు అది పసిగట్టినట్టుగా కనపడుతుంది. హిస్టారికల్ గా ఏ కంట్రీలో చూసినా స్టాక్ మార్కెట్ కలెక్టివ్ ఇంటెలిజెన్స్ ఇస్ మచ్ సుపీరియర్ టు ఇండివిజువల్ బిలియన్స్. సో కాబట్టి మనం ఏదో అప్పుడప్పుడు మాట మాట్లాడగలం, కానీ మార్కెట్ బిలియన్స్ ని ఛాలెంజ్ చేసేంత శక్తి నాకైతే ఇప్పటికీ రాదు, రావాలని కూడా నేను కోరుకోను. వాళ్ళతో పాటు నేను కూడా నడిస్తే బాగుంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ నితీష్ బయటికి రావడం నా ఉద్దేశం ప్రకారం అయితే కంట్రీకి చాలా మంచిది, చాలా మంచిది. అతను ఫిల్మ్ మొగ్గు వేస్తుండే అతను మంచిడా కాదా తర్కం వదిలిపెట్టండి. నాకు మన ఇన్వెస్టర్లకి మన ప్రోగ్రామ్ చేసే వాళ్ళందరికీ చాలా మంచి ఈరోజు జరిగిందని మాత్రం ధైర్యంగా ఉండొచ్చు. డెఫినెట్లీ మంచివాడే నితీష్, ఈజ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్స్, ఎస్పెషల్లీ బీహార్ లాంటి ఒక రాష్ట్రాన్ని, ఎక్కడ బీమారు స్టేట్స్ అన్న పేరుతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాడు ఒకటి. రెండోది పిఎస్యూస్ అండి, మనం ఎంత ర్యాలీ వచ్చిందో చూసాం మనం. పిఎస్యూస్ పిఎస్యూ స్టాక్స్లో ఎంత డీసెంట్ రిటర్న్స్ వచ్చాయో మనం చూసాం. ఇప్పుడు ఎంఎస్సిఐ ఇండెక్స్లో ఎంఎస్సిఐ క్యాపిటల్ ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్, ఇందులో ఒక 6 స్టాక్స్ని ఫిబ్రవరి 13 నుంచి ఇంక్లూడ్ చేయబోతున్నారు. వాటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బిహెచ్ఈఎల్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 3 ఉన్నాయి. అండ్ ఎన్ఎండిసి కూడా ఉంది, ఒబెరాయ్ రియల్టీ, జిందాల్ స్టెయిన్లెస్, అంటే 4 పిఎస్యూ స్టాక్స్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పిఎస్యూ యూనివర్స్ ఎంత అద్భుతంగా రాణిస్తుందో. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది గవర్నమెంట్, ప్రస్తుత ప్రభుత్వానికి ఆ క్రెడిట్ అంతా వెళ్తుంది. దీని ప్రభావంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్లోకి 156 మిలియన్ డాలర్ల ఆ స్టాక్లోకి ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంది. అంటే స్టాక్ అండ్ రిజల్ట్ ఇచ్చిందండి పిఎన్బి, ఎక్సలెంట్ రిజల్ట్ ఫర్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఇట్ హ్యాస్ షోన్ ఇట్స్ మెటల్, నేను ఎంత చక్కగా పెర్ఫామ్ చేయగలను అనే దానికి ఒక నిదర్శనంగా పిఎన్బి బ్యాంక్ను ఆ రిజల్ట్ని మనం చూడొచ్చు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్. సో ఇవాళ బహుశా స్టాక్ కూడా దానికి రియాక్ట్ అవుతుంది. అండ్ ఐపీఓస్లో రేపు ఒక ఐపీఓ ప్రారంభం కాబోతుంది, బిఎల్ఎస్ ఈ సర్వీసెస్. ఇది బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ వీసా ప్రాసెసింగ్ కంపెనీ ఉంది కదా, దాని అనుబంధ సంస్థ. 135 రూపాయలకి ఐపీఓ ప్రైస్ డిసైడ్ చేస్తే మార్కెట్లో ఆల్రెడీ 280 రూపాయలు ట్రేడ్ అవుతుంది గ్రే మార్కెట్లో. జిఎంపి అంటాం కదా, అది మోర్ దాన్ 100% కనిపిస్తుంది. ఈ గవర్నెన్స్ కంపెనీ ఇది, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఎనేబులర్. సో దిస్ ఈజ్ వన్ ఐపీఓ టు వాచ్, బిఎల్ఎస్ ఈ సర్వీసెస్. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడుతాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రిజల్ట్స్ హెవీ వీక్ ఈ వారం కూడా, 21
పర్సెంట్ వెయిటేజ్ ఉన్న నిఫ్టీ కంపెనీస్ మారుతి సుజుకి, ఎస్బీఐ, ఐటీసీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, అలాగే ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఫిన్సర్, ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి వారంలో. టాటా మోటార్స్ ఇవన్నీ. సో చూద్దాం ఏ విధంగా ఎర్నింగ్ సీజన్ కొనసా. ఇప్పటిదాకా అయితే రిజల్ట్ సీజన్ పాజిటివ్గా జరిగింది. కుటుంబరావు కూడా జాయిన్ అయ్యారు మనతో. సో కుటుంబరావు గారు ఎలా చూస్తున్నారు పొలిటికల్గా? ఒక డెఫినెట్గా మార్కెట్స్ గమనించదగ్గ పరిణామం వీకెండ్లో చూసాం మనం, నితీష్ ఎన్డీఏలో జాయిన్ కావడం అనేది, అలాగే బడ్జెట్ వీక్ అండ్ ఎర్నింగ్స్, ఇవన్నీ ఏ విధంగా ప్రభావం చూపిస్తాయనుకుంటున్నారు ఫిబ్రవరి సిరీస్ సంబంధించి? నితీష్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది అనమాట పెద్ద నేనైతే కన్సిడరేషన్ లో తీసుకోవట్లేదండి. ఎందుకంటే ఎప్పుడైతే మూడు అసెంబ్లీ ఎలక్షన్లు బీజేపీ ఫేవర్ లో వచ్చినాయో, ఇటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అనమాట, ఆటోమేటికల్లీ హిందీ బెల్ట్ అంతా కూడా వన్ సైడ్ ఉంది. ఇటు పోస్ట్ దాని తర్వాత అయోధ్య ఏదైతే కనుక రామ ఇది టెంపుల్ ఇనాగ్రేషన్ కానీ ఇవన్నీ కూడా అయినాయో, దీని తర్వాత బీజేపీ 2024 ఎలక్షన్ గెలవటం అనేది నామమాత్రం అన్నట్టు జనరల్ ఫీలింగ్ మార్కెట్స్ తీసుకుని. అయితే మార్కెట్స్ ఇప్పుడు ఈ పొలిటికల్ ఈవెంట్స్ తోటి ఏమి డిక్టేట్ కావట్లేదు. ఏదైతే మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్ కానీ ఇప్పుడున్న షార్ట్ టర్మ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటే మార్కెట్ డైరెక్షన్ కూడా డిక్టేట్ అవుతుంది. లైక్ గత కొద్ది రోజులుగా అనమాట ఉపరితంగా వచ్చిన ఎఫ్ఐ సెల్లింగ్ అనమాట ఖచ్చితంగా మార్కెట్ ని కొంచెం కలవర పెట్టింది వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఎందుకంటే యూఎస్ సీల్స్ స్ట్రెంగ్థన్ అవుతున్నాయి అండ్ ఇక్కడ ఎఫ్ఐస్ సెల్లింగ్ చేస్తున్నారు, ప్లస్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముందుంది, అది ఏ విధంగా ఉంటుందో బడ్జెట్, అందులో ఏమన్నా మేజర్ పాలసీ మూవ్స్ అయితే ఉండవు కానీ టింకరింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏమన్నా ట్యాక్స్ ల్యాబ్స్ అని కానీ లేకపోతే మధ్యలో ఒక రూమర్ తీశారు ఎస్టీటీ చేంజెస్ ఉంటాయా అని. మోస్ట్లీ ఆ బంగారు బాత కాబట్టి ఎస్టీటీ దాన్ని టింకర్ చేయడం చెప్పేసి అనుకుంటున్నా. ఇట్లా ఈ కన్సర్న్స్ ఉన్నాయి. దాంతో పాటు యుఎస్ ఫెడ్ మీటింగ్ కూడా ఉంది, మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ పైన కమెంట్ కానీ ఏమన్నా సర్ప్రైజ్ కట్ ఏమన్నా 0.25 basis points కానీ అట్లా ఉంటుందా ఏంటి అనేది కూడా అక్కడ చూడాలి. వీటితో పాటు మిడిల్ ఈస్ట్ కన్సర్న్స్ ఎట్లానే ఉన్నాయి, రెడ్ సీ కన్సర్న్స్ అనమాట. ఎందుకంటే అక్కడ హౌతీ అటాక్స్ అనమాట కంటిన్యూస్ గా పెరగటంతో ఆయిల్ ట్యాంకర్స్ మూవ్మెంట్ కొంచెం డిఫికల్ట్ అయ్యి ప్రైజెస్ పెరుగుతున్నాయి అని చెప్పేసి ఏదైతే అంటున్నాడు. మార్కెట్ ఈ ఇష్యూస్ నే పట్టించుకుంటుంది, స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ తోటే మూవ్ అవుతుంది. ఎందుకంటే రిజల్ట్ సీజన్ కాబట్టి గత వారం చూసాం జీ లాంటి కౌంటర్ అనమాట న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ తోటి ఏ విధంగా పడింది 30% పైన వన్ సింగిల్ డేలో అనేది కూడా చూసాం. అట్లానే వేరే స్టాక్స్ కూడా ఏ విధంగా షార్ప్ గా రియాక్ట్ అవుతున్నాయి అనేది కూడా చూసాం. ఇవాళ కీలకంగా రీసెంట్లీ బాగా ఫర్మ్ స్ట్రెంగ్త్ చూపించి పెరిగిన ఎన్టీపీసీ రిజల్ట్ ఇవాళే ఉంది, ఎఫ్ఎంసీజీ మేజర్ ఐటీసీ ఉంది, బజాజ్ ఫైనాన్స్ ఉంది, అదానీ గ్రీన్, వోడాఫోన్, ఇంకా చాలా కంపెనీలు మీటింగ్ రిజల్ట్స్ కూడా ఇవాళ ఉన్నాయి. కాబట్టి మార్కెట్స్ రిజల్ట్ బేస్డే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ తోటే డిక్టేట్ అవుతుందని అనుకుంటున్నాను. మేజర్ గా పెద్దగా నేను అనుకోవటం మాత్రం మార్కెట్ మూవ్స్ ఉండవు అన్లెస్ 21,300 పైన నిఫ్టీ నిలబడి స్ట్రాంగ్ వాల్యూమ్స్ అయితేనే. ఎందుకంటే 21,300 క్రిటికల్ గా అనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్ చాలా సార్లు చూసాం, దాని కిందకి రాగానే గణనీయమైన వీక్నెస్ కూడా రావటం అనమాట. ఆప్షన్స్ కూడా బై అండ్ లార్జ్ చాలా వరకు అన్వైండింగ్ అయిపోయినాయి అనమాట. కాబట్టి బేసికల్లీ 21,300 తర్వాత 21,400 దగ్గరే ఎక్కువ కాల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత 22,000 ఉన్నాయి. కానీ ఈ సిరీస్ ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి కొత్త సిరీస్ అండ్ మొన్న సెలవు రావటంతో రిపబ్లిక్ డే రోల్ ఓవర్స్ కూడా చాలా మందకొడిగా అయినాయి అండ్ ఇవాళ ఫ్రెష్ పొజిషన్స్ మార్కెట్ మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది, ఎట్లా పికప్ చేస్తారు ఎక్కువ పొజిషన్స్ అనేది కూడా చూడాలి. పుట్ ఆప్షన్స్ అంటామా 21,300 దగ్గరే పైలప్ అయిపోయి ఉన్నాయి బాగా, కాబట్టి దాని కింద ట్రేడ్ అవుతా ఉంటే మాత్రం డెఫినెట్లీ ఐ వుడ్ నాట్ బై అని చెప్పేసి అని అంటాను. దానిపైన ట్రేడ్ అవుతా ఉంటే మాత్రం స్టాప్ లాస్ 21,300 కింద పెట్టుకుని ట్రేడ్ చేయొచ్చు అని అంటాను. డెలివరీస్ అంటామా ఆర్డ్ కౌంటర్స్ లోనే అవుతున్నాయి, శ్రీరామ్ ఫైనాన్స్, టారెంట్ ఫార్మా, డాబూర్, ఆల్కెమ్, సన్ ఫార్మా, నౌకరి ఇలాంటి స్టాక్స్ లో. రోల్ ఓవర్స్ పరంగా చూస్తే గనక రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం డల్ గా ఉన్న యాక్సిస్ బ్యాంకు, గ్లెన్మార్క్, జేకే సిమెంట్, మన్నాపురం, దాల్మియా భారత్ ఇలాంటి స్టాక్స్ లో రోల్ ఓవర్స్ బాగా అయినాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సిమెంట్ స్టాక్స్ లో స్ట్రాంగ్ రోల్ ఓవర్స్ అయినాయి. మొన్న లాస్ట్ డే నాడు ఇండియా సిమెంట్స్, ఇటు ఏసీసీ, అలాగే గుజరాత్ అంబుజాలో వచ్చిన మూమెంట్స్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అని కూడా అనుకోవచ్చు, చూడాలి. అయితే స్పెక్యులేటివ్ లాంగ్స్ లో కూడా ఏసీసీ ఉంది, గుజరాత్ అంబుజా ఉంది, ఇటు నేషనల్ అల్యూమినియం, ఐసిఐసిఐ బ్యాంకు, సేల్, హిందుస్థాన్ కాపర్ లాంటి ఈ స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా బిల్డప్ అయినాయి. అయితే అన్ని లాంగ్స్ బిల్డప్ అయితే షార్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే కనుక
ఇండిగోలో, ఏయూ బ్యాంక్ లో, బిర్లా సాఫ్ట్ లో, ఎస్బీఐ లైఫ్ లో, బయోకాన్ లో లాంటి స్టాక్స్ లో షార్ట్స్ ఉన్నాయి కాస్త. ఆల్ ఇన్ ఆల్ ఇండివిజువల్ స్టాక్స్ మూవ్మెంట్ ఎక్కువగా మార్కెట్ ని డిక్టేట్ చేస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే గత వారం అనమాట మార్కెట్ లో గణనీయమైన వీక్నెస్, కాస్త బ్రాడర్ మార్కెట్ లో అప్పుడప్పుడు డెవలప్ అయినా కూడా ఇండివిజువల్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. లైక్ మొన్న కూడా అనమాట జోసిలు, గ్రైండ్వెల్ నార్టన్, ఎప్పుడు డల్ గా ఉండే స్టాక్స్ రోజుకి 20,000 30,000 అయ్యే స్టాక్స్ కూడా, జోసిల్ దాదాపు 10% మూవ్ రావటం, ఇటు గ్రైండ్వెల్ నార్టన్ కూడా దాదాపు 4% మూవ్ రావటం, ఆడ్ కౌంటర్స్ ఇవన్నీ కూడా అనమాట. బట్ వాటిలో చాలా స్ట్రాంగ్ మూవ్స్ వచ్చినాయి. టెక్స్టైల్ స్పేస్ లో బ్రాండెడ్ స్టాక్స్ మాన్యవార్ లాంటిది మొన్న మూవ్మెంట్ చూసాం, అండ్ ABFRL అనమాట స్ట్రాంగ్ మూవ్ చేయటం కూడా చూసాం. క్లియర్ కట్ గా బ్రాండెడ్ స్టాక్స్ కి ఒక రీరేటింగ్ వస్తుంది అంటానికి నిదర్శనం ఇవాళ వరల్డ్స్ రిచెస్ట్ కూడా ఎవరయ్యారండి, బర్నార్డ్ ఆర్నాల్ట్ అయ్యారు. మాక్సిమం బ్రాండ్స్ లూయి విటన్ దగ్గర నుంచి మేజర్ బ్రాండ్స్ కి వాల్యుయేషన్ ఇచ్చి మార్కెట్ అసెస్ చేసే కంపెనీలు ఓనర్ ఆయన కాబట్టి ఇలాన్ మస్క్ కూడా దాటి ఆయన అయ్యారు. మేబీ సంథింగ్ సిమిలర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. బ్రాండెడ్ స్టాక్స్ కి తిరిగి రీవిజిట్ చేస్తున్నారు FIIs అనేది చూసుకోవచ్చు. కాబట్టి ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ ABFRL కానీ, మాన్యవార్ కానీ, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ రిలయన్స్ లో, రిలయన్స్ రీటైల్ డివిజన్ కి హ్యూజ్ బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఒక సర్ప్రైజింగ్ మూవ్ మార్కెట్ నిలబెట్టడానికి రిలయన్స్ లో కూడా రావచ్చు అని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ రిజల్ట్ సీజన్ కాబట్టి పోర్ట్ఫోలియో రీషఫలింగ్ కి మంచి టైం, పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కాస్త ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లో కనుక వీక్నెస్ జనరేట్ అయితే బై కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్తాను. ఓకే, రోల్ ఓవర్స్ బాగానే జరిగాయి. నిఫ్టీ 81% రోల్ ఓవర్, 3 మంత్స్ యావరేజ్ ఇస్ 78%. సో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా తక్కువ జరిగాయి బికాస్ ఆఫ్ HDFC బ్యాంక్, మనందరికీ తెలిసిందే. రాజేంద్ర గారు, ఎలా ట్రేడ్ చేయాలి? ఐ థింక్ వొలటాలిటీ, లాస్ట్ వీక్ వొలటాలిటీ వాజ్ వెరీ స్టిఫ్ అండి. సో లాస్ట్ వీక్ లాగా వొలటాలిటీ ఉంది అంటే కనుక ఇట్స్ వెరీ టఫ్ టు ట్రేడ్. ఎందుకంటే మనకి సపోర్ట్ లెవెల్స్ బ్రీచ్ అవటం అండ్ స్టాప్ లాసెస్ ట్రిగర్ అవటం కూడా చూసాం మనం. బట్ లాస్ట్ వీక్ లో మనం చూసుకుంటే కనుక దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ అన్న ఒక ఫీల్ వస్తుంది. ఎందుకంటే మనకి ఎక్స్టెండింగ్ బాటమ్ ఒకటి ఫామ్ అవటం చూసాం వెనస్డే రోజు. అఫ్ కోర్స్ ఫ్రైడే హాలిడే కాబట్టి థర్స్డే వాజ్ ద లాస్ట్ ట్రేడింగ్ సెషన్. సో 21,137 షుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ అండ్ ఆల్మోస్ట్ 21,091 ఇస్ 50-డే మూవింగ్ యావరేజ్. సో డిమాండ్ జోన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కొనే ప్రయత్నమే చేయొచ్చు. ఎందుకంటే మల్టీ వీక్ లో చూస్తే కనుక 20,976 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉండాలి. సో దట్ షుడ్ బి ద స్టాప్ లాస్ 20,950. సో ఎవరైనా 300 పాయింట్స్ ఇక్కడ నుంచి కరెక్ట్ అయితే కనుక వన్ షుడ్ ట్రై టు బై విత్ స్టాప్ లాస్ ఆఫ్ 100 పాయింట్స్. అదేవిధంగా మార్కెట్లో స్ట్రెంగ్త్ రావాలి అంటే కనుక మనం గతంలో కూడా అనుకున్నాం, ట్యూస్డే రోజు ఏదైతే ఒక బార్ ఫార్మేషన్ జరిగిందో 23 జనవరి రోజు 21,750, సో అది ఒక ఎంగల్ఫింగ్ బార్ అని అనుకున్నాం ఆ రోజు. సో దాని హై బ్రీచ్ అవ్వాలి 21,750. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ 21,000 నుంచి 21,800 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో టూ సైడ్స్ వన్ క్యాన్ ట్రేడ్ ఇఫ్ ది వాంట్. సో ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఓన్లీ థింగ్ ఏంటంటే క్వాంటిటీ అనేది కొద్దిగా రిడ్యూస్ చేయాలి. సే 1,000 షేర్స్ నిఫ్టీ ఎవరు ట్రేడ్ చేస్తుంటే దట్ షుడ్ బి బాట్ డౌన్ టు 150 or 200 అని చెప్పుకోవచ్చు. అండ్ అలాంటి టైంలో స్టాప్ లాస్ దూరం పెట్టుకుంటే కనుక మేబీ వీ క్యాన్ విత్ ద ట్రేడ్ అని చెప్పొచ్చు. ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ విచ్ హావ్ గాన్ డౌన్ బిలో 200 మూవింగ్ యావరేజ్. సో స్టాక్స్ లైక్ HDFC బ్యాంక్ కానీ, లేదంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ స్టాక్స్, HDFC ఇన్సూరెన్స్ కానీ, HLL కానీ, ITC కానీ, ఇవన్నీ కూడా బిలో 200 మూవింగ్ యావరేజ్ వెళ్ళటం చేసాం మనం. సో ఆ స్పేస్ లో ఆ స్టాక్స్ లో వన్ షుడ్ బి కేర్ఫుల్. అఫ్ కోర్స్ లాంగ్ టర్మ్ కి HDFC బ్యాంక్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ స్టాక్, బట్ ఇట్స్ ట్రేడింగ్ వీక్ కాబట్టి యాజ్ ఎ ట్రేడర్ ప్రాబ్లీ వి నీడ్ టు సీ ద స్ట్రెంగ్త్, దాని తర్వాత వీ షుడ్ ట్రై టు ట్రేడ్ లాంగ్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంది ఆ స్టాక్స్ ఆర్ ఆ సెక్టర్ ని వీ షుడ్ చూస్. ఫర్ ఇన్స్టాన్స్ ACC అండ్ అంబుజా, ఇన్ఫాక్ట్ దే హావ్ మేడ్ ఆల్మోస్ట్ న్యూ హైస్ కింద చెప్పుకోవచ్చు లాస్ట్ వీక్ లో. సో అక్కడ ఒక స్ట్రెంగ్త్ అనేది ఎగ్జిబిట్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ అనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో సిమెంట్ ప్యాక్ వుడ్ డూ గుడ్ ఇక్కడ నుంచి మనకి గోయింగ్ ఫార్వర్డ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక వెరీ వెరీ వొలటైల్ ఉండింది లాస్ట్ వీక్. సో ఇన్ఫాక్ట్ ఇంట్రాడేలో 2,000 పాయింట్స్ కూడా కట్ రావటం చేసాం. సో ఇలాంటి కట్స్ మనకి కోవిడ్ టైంలో రావటం చేసాం. సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత ఇంత స్టీప్ కరెక్షన్స్ రావటం చేసాం కాబట్టి వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో ఓన్లీ హోప్ ఏంటి అంటే కనుక లాస్ట్ వీక్ మనకి 200-డే మూవింగ్ యావరేజ్ మనకి టచ్ చేయటం చేసాం, విచ్ ఇస్ 44,567. కోర్స్ లో వాస్ 44,429. దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గుడ్ సపోర్ట్. బట్ డెఫినెట్లీ దీనిలో స్ట్రెంగ్ చూడాలి అగైన్ అంటే కనుక 46,509 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో 2,000 పాయింట్స్ రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది బ్యాంక్ నిఫ్టీలో.
అగైన్ ఏ స్టాక్స్ చూడాలి? సో ఇప్పుడే చెప్పినట్టు బిలో 200 మూవింగ్ యావరేజెస్ స్టాక్స్ లైక్ ఏయూ బ్యాంక్ కానీ లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కోటక్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అఫ్కోర్స్ స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తున్న సే టెక్నికల్స్ లో ఆల్వేస్ బై స్ట్రెంగ్త్ అని. సో ఆ కోల్ ఐ థింక్ పిఎన్బి ఇస్ వన్ ఐడియా, అండ్ మేబీ నియర్ టు ద సపోర్ట్ పాయింట్స్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు టేక్ సమ్ ఛాన్సెస్, ఎందుకంటే ఐడిఎఫ్సి బ్యాంక్ మనం చూస్తే కనుక ఇట్స్ నియర్ దట్ మల్టీ మంత్ లో విచ్ ఇస్ 80 రూపీస్. సో అట్లీస్ట్ ఒక 3-4 రూపీస్ స్టాప్ లాస్ ఎవరైనా పెట్టుకుంటారంటే కనుక ఐ థింక్ వన్ షుడ్ ట్రై ఈవెన్ ఐడిఎఫ్సి లాంటి స్టాక్స్. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ పైకి వెళ్తుంది అనుకుంటే, అగైన్ క్యాష్ సెగ్మెంట్ లో మనకు చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్ వాస్ లాట్ ఆఫ్ చేంజెస్ మనం రావటం చూసాం. సో ఐజిఎల్ కానీ లేదంటే బాలకృష్ణ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ అవటం చూసాం. అండ్ స్ట్రెంగ్త్ గా వచ్చిన స్టాక్స్ లో అగైన్ ఇట్స్ మిక్స్ ఆఫ్ స్టాక్స్ గా చెప్పుకోవచ్చు, పర్సిస్టెన్స్, డాక్టర్ రెడ్డి లేదంటే బిఎస్ పవర్ గ్రిడ్, పాలీక్యాబ్. కోర్స్ పాలీక్యాబ్ లో ఒక ఇన్సైడ్ పార్ రావటం చూసాం. సో లాస్ట్ వీక్ లో ఏదైతే ఫామ్ అయిందో అంతకుముందు వీక్, సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ సపోర్ట్ అని అనుకోవచ్చు. సో న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయినాయి అగేన్స్ట్ క్యాష్ సెగ్మెంట్ లో. సో ల్యాండ్ బ్యాంక్ స్టాక్స్, ల్యాండ్ బ్యాంక్ ఏ కంపెనీకి అయితే ఎక్కువ ఉన్నాయో ఆ స్టాక్స్ పెరగటం చూసాం మనం. సో స్టాక్స్ లైక్ అరవింద్ కానీ బాంబే డైయింగ్ కానీ ఇవన్నీ కూడా దేవగాన. అఫ్కోర్స్ ఎల్ఐసిలో మనం గతంలో కూడా చెప్పడం జరిగింది, దేర్ ఈస్ సమ్ ఆపర్చునిటీ టు బై, ఎందుకంటే ఒక మంచి కరెక్షన్ తర్వాత రిట్రేస్ అవటం చూస్తున్నాం అది. అండ్ 20 డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 860 దగ్గర ఉంది ఇప్పుడు. సో మొన్న కూడా ఇట్ కేమ్ లో టు 866 కూడా. సో అలాంటి ప్రైస్ ఏమైనా వస్తే కనుక ప్రాబ్లీ ఆ 4 ఫిగర్ కోసం ఎల్ఐసి ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో దే షుడ్ బై 860. అండ్ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే ఇట్ కెన్ ఈవెన్ కమ్ టు 820, ఆ ప్రైస్ లో కూడా సెకండ్ ప్రైస్ పాయింట్ గా చూస్ చేయొచ్చు. అలా స్ట్రెంగ్త్ ని బై చేస్తూ వీక్నెస్ ని అవాయిడ్ చేయటం ఇలాంటి టైంలో ఇట్స్ ఏ గుడ్ ఐడియా. అండ్ ఎస్పెషలీ స్టాక్స్ ఏవైతే 2 మంత్స్లో 3 మంత్స్లో వస్తున్నాయో క్యాష్ సెగ్మెంట్ లో కూడా వాటిని అవాయిడ్ చేయమని చెప్తాం చార్ట్ పరంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏజీఏ గ్రీన్, సో ఇట్స్ ఎ గ్రేట్ స్టాక్. సో ఈ స్టాక్ 4 మంత్స్ బ్యాక్ ఇట్ వెంట్ టు 1089 హై, ఇప్పుడు 780 దాకా రావటం చేసాం. సో అక్కడి నుంచి పడింది కదా అని వీ షుడెంట్ బాయ్ అన్లెస్ వీ హ్యావ్ సమ్ ట్రేడ్ ప్లాన్ ఆర్ స్టాప్ లాస్. సో అలా ఐ థింక్ వీ నీడ్ టు చూస్ స్టాక్స్ అండ్ మేబీ స్ట్రెంగ్త్ బై చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాంగ్స్ వర్సెస్ షార్ట్ కనుక చూస్తే 78% షార్ట్స్తో ఈ సిరీస్ని ప్రారంభిస్తున్నారు. నార్మల్గా వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ షార్ట్స్తో సిరీస్ ప్రారంభించినప్పుడల్లా మార్కెట్స్ పెరిగాయి. మనం ఏప్రిల్ 23లో, నవంబర్ 23లో అప్పట్లో 89-90% షార్ట్స్తో వాళ్ళు సిరీస్ని ప్రారంభించారు. ఈసారి కూడా 78% షార్ట్స్తో ప్రారంభిస్తున్నారు. సో మేబీ నిఫ్టీ పరంగా వీ మే సీ సమ్ అప్ మూవ్ ఏమో అన్న అభిప్రాయం కలుగుతోంది. అలాగే కీప్ ఎనర్జీ స్టాక్స్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్, ఎందుకంటే రాబోయే బడ్జెట్లో మన దేశం ఎనర్జీ ట్రాన్సిషన్ దిశగా వెళుతోంది. సో తప్పకుండా ప్రకటనలు ఉంటాయి ఎనర్జీ ట్రాన్సిషన్ దిశగా, అవి ఎటువంటి ప్రకటనలు అనేది మనం ఊహించడం కష్టం. బట్ ఎనర్జీ కంపెనీస్ అన్నిటికీ కూడా ఒక మంచి సమయం ఇది, మంచి తరుణం. సో కీప్ ఎనర్జీ స్టాక్స్, పవర్ కావచ్చు, సోలార్ కావచ్చు, రెన్యూబుల్స్ స్పేస్లో, ఇలా ఎనర్జీ స్పేస్లో ఉన్న స్టాక్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. బ్రేక్ తీస్తున్నాం. ప్రీ ఓపెన్ నెంబర్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గానే కనిపిస్తుంది, 21,414 దగ్గర నిఫ్టీ కనిపిస్తుంది. బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలు. ప్రీ ఓపెన్ ట్రేడ్లో 21,449 ఈ లెవెల్ మనకు కనిపిస్తుంది. సో 21,400 పైనే నిఫ్టీ ఓపెన్ కాబోతోంది. చూద్దాం ఏ విధమైన స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుందో. బ్రేక్ టైంలో ఒక మెయిల్ చదువుతున్నాను రాఘవేంద్ర హైదరాబాద్ నుంచి. ఒలెక్ట్రా ఉన్నాయి, లోకేష్ మిషన్స్, ప్రాజ్ ఇండస్ట్రీస్, ఐఆర్ఎఫ్సి, ఇవన్నీ కూడా 50% కంటే ఎక్కువ ప్రాఫిట్లో ఉన్నారు. ఫుడ్స్ అండ్ ఇన్స్లో మాత్రం 15% లాస్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన డౌట్ ఏంటంటే నెక్స్ట్ 1 మంత్లో డబ్బులు కావాలి, ఏ స్టాక్ అమ్ముకోవాలి? ఒలెక్ట్రా, లోకేష్, ప్రాజ్, ఐఆర్ఎఫ్సి ప్రాఫిట్లో ఉన్నారు, ఫుడ్స్ అండ్ ఇన్స్ లాస్లో ఉన్నారు. కుటుంబరావు, ఏ స్టాక్ని మీరు అమ్మమని సజెస్ట్ చేస్తారు? కుటుంబరావు గారు వినిపిస్తుందా? ఓకే, అందరూ ఓకే. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే, రాఘవేంద్ర మెయిల్ పంపించారు, ఆయన దగ్గర ఒలెక్ట్రా, లోకేష్ మెషిన్స్, ప్రాజ్ ఇండస్ట్రీస్, ఐఆర్ఎఫ్సి ఈ 4 షేర్లు 50% కంటే ఎక్కువ ప్రాఫిట్లో ఉన్నాయి. ఫుడ్స్ అండ్ ఇన్స్ మాత్రం 15% లాస్లో ఉన్నారు. సో ఆయనకి ఇప్పుడు డబ్బులు అవసరం ఉంది, ఏ స్టాక్ని సెల్ చేయమని సజెస్ట్ చేస్తారు అమాంగ్ ఆల్ దీస్ 5 స్టాక్స్?
అంటే ఎలక్ట్రా ఏమో రిజల్ట్స్ వచ్చినాయండి. యాక్చువల్ గా కుటుంబరావు గారు చెప్తే బాగుండే స్టాక్, బ్రహ్మాండంగా ఉన్న రిజల్ట్స్, కానీ దాన్ని అమ్మకూడదు. ఫుడ్ సెంటెన్స్ లాస్ లో ఉన్నదని చెప్పారు, అది కూడా దట్ ఈస్ ఆల్సో స్టెప్ట్. డిసెంబర్ రిజల్ట్స్ రాలా, డిసెంబర్ రిజల్ట్స్ రాకుండా ప్రస్తుతాన్ని చూస్తే 200 రూపీస్ ఉండాల్సిన స్టాక్ 156 లో ఉన్నాయి, లాస్ లో ఉండడాన్ని అమ్మకూడదు. ఈ రెండు స్టాక్స్ నేను చూశాను, మిగతా ప్రాబ్లీ కుటుంబరావు గారు అన్నారు చెప్తే బాగుంటుంది. సో మీరు ఎలక్ట్రా ఫుడ్స్ అండ్ నేమ్స్ అమ్మొద్దు అంటున్నారు, అంటున్నారు లోకేష్ మిషన్స్, ప్రాజ్, ఐఆర్ఎఫ్సి, ఈ మూడిట్లో ఏదమ్మొచ్చు? నన్ను అడిగితే కనుక ఐఆర్ఎఫ్సి కానీ ప్రాజ్ కానీ 50-50% అమ్మేసేయమంటానండి. ఎందుకంటే స్టీప్లీ పెరిగినాయి అండ్ ఇక్కడ హయ్యర్ లెవెల్స్ లో వొలటిలిటీ పెరిగింది. ఐఆర్ఎఫ్సీలో కూడా మనం చూసాం అనమాట, స్టాక్ దాదాపు 200 లెవెల్స్కి వెళ్ళిన తర్వాత అనమాట ఏ విధంగా విప్సా మూమెంట్స్ వచ్చినాయి ఇంట్లో అనమాట. ఎందుకంటే 192-52 వీక్ హై అక్కడ నుంచి ఆల్రెడీ 10% కరెక్ట్ అయింది స్టాక్. బట్ మేబీ ర్యాలీ వచ్చినా కూడా తిరిగి 192 క్రాస్ అయితే కానీ రాదు కాబట్టి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే డెఫినెట్లీ ఐ వుడ్ అడ్వైజ్ ఇన్ ఐఆర్ఎఫ్సి అండ్ ప్రాజెక్ట్. లోకేష్ కరెక్షన్ అయిపోయింది హై నుంచి, ఆల్రెడీ స్టాక్ అనమాట మళ్ళా 340 మనం లాస్ట్ టైం కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసాం, దట్ ఈస్ ద సపోర్ట్ జోన్ అండి. రీసెంట్ కరెక్షన్ లో 340 టెస్ట్ చేసి స్టాక్ మళ్ళా నిలబడుతుంది కాబట్టి హోల్డ్ చేయమంట ఇంకొన్ని రోజు. ఓకే రైట్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు చూద్దాం. హలో, హలో సార్, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సువర్ణ. అడగండి సార్. నా దగ్గర 1.5 లాక్స్ ఉన్నాయి, ఒక కొన్ని కంపెనీస్ సజెస్ట్ చేస్తారా కుటుంబరావు గారు? మీ దగ్గర 1.5 లాక్స్ ఉన్నాయి, సజెస్ట్ చేయాలి ఏంటి? అసలు ఇంతకుముందు ఏం ఏదన్నా అనుభవం ఉందా మార్కెట్లో మీకు? 1 ఇయర్గా చేస్తున్నాను సార్. 1 ఇయర్గా మార్కెట్లో ఉన్నారు, ఎంత ఉంది ఇప్పుడు పోర్ట్ఫోలియో సైజ్ మీది? 1.5 ఉంది సార్. ఆల్రెడీ 1.5 పెట్టాను. ఓకే, మరొక 1.5 లాక్ రూపీస్. ఈ 1.5 లాక్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఏ విధంగా ఉంది, పెరిగిందా తగ్గిందా? ప్రాఫిట్లో ఉన్నారు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? జాబ్ చేస్తుంటారు. జాబ్ చేస్తున్నారు, ఇన్వెస్టబుల్ మనీ ఉంది, సరే కొద్దిగా ఎక్స్పీరియన్స్ సంపాదించారు. మరి కుటుంబారు ఏమన్నా సలహా ఇస్తారా నేరుగా స్టాక్స్లో ఈ 1.5 కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి ఐడియాస్ ఇస్తారు? అంటే వెరీ షార్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఆవిడది, బట్ డెఫినెట్లీ ఏంటంటే బుల్ మార్కెట్ లో ఎంటర్ అయ్యారు కాబట్టి డబ్బులు కాస్త రిటర్న్స్ వచ్చేపాటికి అనమాట అడిషనల్ గా పెట్టాలని చెప్పేసి అని అంటున్నారు. కానీ సేఫ్టీ, వర్కింగ్ ఇన్వెస్టర్ కాబట్టి శాలరీ మనీ ఏదైతే ఉందో హార్డ్ అండ్ మనీ అది నష్టపోకుండా ఉండాలి అని అనుకుంటే కనుక డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ ఎల్ఐసి అండి. 900 కిందకి డిప్ అయినప్పుడల్లా ఎల్ఐసి పిక్ చేయమంటాను వితౌట్ ఎనీ డౌట్. అండ్ ఆఫ్టర్ రీసెంట్ కరెక్షన్ అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్సో కెన్ బికమ్ ఏ డీసెంట్ బెట్ అనమాట ఫర్ లాంగ్ టర్మ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో. లేదు స్మాల్ క్యాప్ అంటే మాత్రం యాస్ ఆఫ్ నో వద్దంటే మ్యూచువల్ ఫండ్ లోనే పెట్టమంట ఎనీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో. ఎందుకంటే దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ సఫిషియంట్ అనమాట టు ప్లేస్ సేఫ్ ఇన్ స్మాల్ క్యాప్. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. ఉషా మార్టిన్, 16% ప్రాఫిట్లో ఉంది సార్. సెల్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? ఉషా మార్టిన్ 15% ప్రాఫిట్లో ఉన్నారు. రాజేంద్ర గారు, టెక్నికల్గా ఎలా ఉంది ఉషా మార్టిన్? ఐ థింక్ స్ట్రెంగ్త్ అయితే ఎగ్జిబిట్ చేస్తుందండి. మనకి ఆల్మోస్ట్ సెప్టెంబర్ లో 374 హై వెళ్ళటం చూసాం, దాని తర్వాత 252 కూడా రావటం చూసాం లో. సో ట్రేడింగ్ బెట్ కింద తీసుకుని ఉంటే కనుక 15% ప్రాఫిట్ ఈ షుడ్ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్, ఎందుకంటే ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ నౌ. సో ఇది లాస్ట్ 1-1.5 ఇయర్ బ్యాక్ చూస్తే కనుక ఇట్ వాస్ ఓన్లీ 85 రూపీస్. సో 85-350 వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఇట్ వుడ్ బి ఇన్ సైడ్ వేస్ ఆర్ కన్సాలిడేషన్ ఉంటుంది. సో నా సజెషన్ అయితే పార్షియల్ ప్రాఫిట్స్ ఈ షుడ్ బుక్ అండ్ ట్రైలింగ్ స్టాక్ కూడా ఈ షుడ్ కీప్ అట్ 300 అని నా సజెషన్. మేబీ 374 ఇది దాటింది అంటే కనుక 415-430 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ ఐ కెన్ బుక్ ఫర్దర్ ప్రాఫిట్స్. ఓకే, ఇందాక ఎవరో ఎలక్ట్రా గ్రీన్ టెక్ అమ్మొచ్చు అని అడిగారు, రిజల్ట్ బాగా వచ్చింది, మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు అండ్ స్టాక్ కూడా ఇవాళ ప్రీ ఓపెన్లో మనకు 4.5% పెరిగి కనిపిస్తుంది 17.75 సమీపంలో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో నమస్తే అండి, అడగండి సార్. నేను రామకృష్ణారెడ్డి. అడగండి రామకృష్ణ. కెనరా బ్యాంక్ ప్రెజెంట్ రేట్లు కొనొచ్చు అండి, హెచ్సిఎల్ టెక్ అండ్ కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్, ఇంకోటి ఏదన్నారు? హెచ్సిఎల్ టెక్. హెచ్సిఎల్ టెక్, ఓకే. ప్రెజెంట్ రేట్లో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసమా? అవును సార్, 1 ఇయర్. 1 ఇయర్ కోసం? 1 ఇయర్ కోసం అయితే కొనుక్కోవచ్చు అండి, హెచ్సిఎల్ టెక్ గ్యారంటీగా. మరీ లాంగ్ టర్మ్ కోసం అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దట్ పిఈ రేషియో ఇస్ ఆల్రెడీ హై. సో కాబట్టి షార్ట్ టర్మ్ లో మాత్రం డెఫినెట్గా దట్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్.
అలాగే కెనరా బ్యాంక్ అన్నారా, అది కూడా ఇట్స్ వెరీ గుడ్ సజెషన్, మంచిది పికప్ చేశారు. 650 షుడ్ బి ద ఫెయిర్ ప్రైస్. అండ్ ఇప్పటి వరకు లాస్ట్ 8-9 క్వార్టర్స్ లో హైయెస్ట్ మార్జిన్స్ ఉన్నాయి, టాప్ లైన్ ఉంది. దాని గురించి బ్యాడ్ గా చెప్పాల్సిన ఎలిమెంట్ ఒకటి కూడా లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అది దాదాపు 52 హైలో ఉందని భయపడక్కర్లేదు. 484 ఇస్ ద హైయెస్ట్ అవి ఉండొచ్చు, 465 ఇప్పుడున్నాను. ఆ లెక్క ప్రకారం ఇంకా 200 రూపీస్ పెరగడానికి ఛాన్స్ ఉంది. బోత్ ఆఫ్ దెమ్ హీ ఐడెంటిఫైడ్ వెరీ గుడ్ స్టాక్స్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ కెనరా బ్యాంక్తో పాటు మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ను కూడా కన్సిడర్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది ఈ బ్యాంక్. టెక్నికల్లీ కూడా ఒక చాలా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది పిఎన్బిలో. ఇందాక మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్దాం అనుకున్నాను, మీకు మీరు అంటే వినపడలేదేమో. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈజ్ మై స్ట్రాంగెస్ట్ మోస్ట్ ఫేవరెట్ స్టాక్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ యాజ్ ఆఫ్ టుడే. దట్ హెస్ గాట్ మోర్ దాన్ 60% స్కోప్ టు గ్రో ఫ్రమ్ ద కరెంట్ లెవెల్స్. కరెక్ట్. సో ఇదే అభిప్రాయాన్ని రాజేంద్ర గారు వ్యక్తం చేశారు లాస్ట్ వీక్, నేను చేశాను, మన ప్రసాద్ గారు చెప్తున్నారు. సో మరి ఇంతమంది నోట్ నుంచి మాట వచ్చిందంటే యూ షుడ్ కన్సిడర్. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నా పేరు బాబు అండి. యాక్చువల్ నా పోర్ట్ఫోలియోలో ఇన్ఫోసిస్ ఉన్నాయి, ఐఆర్ఈటీలో 19 తీసుకున్నా, 50,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. కుటుంబరాలు 10% చేస్తారు. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాలో ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? 50 అండి. అండి 50,000. ఓకే, కుటుంబరాలు కొనుక్కోవచ్చా ఇక్కడ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా? డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కొనొచ్చండి, స్లోగా అక్యుములేట్ చేయమని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే వితౌట్ ఎనీ డౌట్ పోర్ట్ సెగ్మెంట్ లో పెడదాము, ఎక్స్పోజర్ తీసుకుందాం అనుకుంటే అదానీ పోర్ట్స్ తర్వాత దిస్ ఇస్ బెస్ట్ కౌంటర్ దట్ ఈస్ అవైలబుల్ కూడా, అండ్ దట్ టు ఫ్రమ్ ఎ లార్జ్ ఇండస్ట్రియల్ గ్రూప్. డెఫినెట్లీ బై. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. మార్కెట్ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. నమస్తే, అడగండి. ఇండియా సిమెంట్ మా దగ్గర 230 రూపాయల్లో 4 వేలు ఉన్నాయి. ఏదండి? ఇండియా సిమెంట్. ఇండియా సిమెంట్. ఇండియా సిమెంట్. ఇండియా సిమెంట్. కొంచెం టెక్నికల్స్ ఫండమెంటల్స్ చెప్తారా? క్రాంతి గారు చెప్తే ఫండమెంటల్స్. క్రాంతి గారు లేరు ఈరోజు ప్యానెల్లో. టెక్నికల్స్ మన రాజేంద్ర గారు చెప్తారు. మార్కెట్ ఓపెనింగ్ జరుగుతోంది. సో 115 పాయింట్ల లాభం మనకి ఈ సమయంలో నిఫ్టీలో కనిపిస్తుంది. 120 పాయింట్ల లాభం ఇప్పుడు, 370 పాయింట్ల లాభం బ్యాంక్ నిఫ్టీలో. సెన్సెక్స్ 0.5%, అన్ని 0.5%లు పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్లీ బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్. 1.8% అప్ ఎల్ఐసి వార్త అనేది మార్కెట్కి, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కౌంటర్కి ముఖ్యంగా ఒక ఊతాన్ని ఇచ్చిందని చెప్పాలి. దిస్ ఈజ్ వన్ మోర్ మాస్టర్ స్ట్రోక్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఎల్ఐ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ పడిపోతే మార్కెట్ పడుతుంది అన్న ఒక అంశాన్ని వాళ్ళు గమనించారు. పిఎన్బి ఈజ్ అప్ 2.5%. ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ స్ట్రాంగ్గా పెరగటం చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ అప్ నౌ ఆల్మోస్ట్ 0.9%. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4% పెరిగింది. అడ్వాన్సెస్ 1482, డిక్లైన్స్ 227. సో మిడ్ క్యాప్స్లో ఏం పెరిగాయి? ఎన్బిసిసి పెరిగింది, క్యాప్రి గ్లోబల్ పెరిగింది, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ పెరిగింది, అలాగే ఇన్ఫీబీమ్ ఎవెన్యూ, శ్రీరామ్ ఫైనాన్స్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్, అదానీ పవర్, బోరోసిల్ రెన్యూబుల్స్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, పిఎన్బి, చోళా ఫైనాన్స్. చోళా కూడా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. జేకే సిమెంట్స్, ఎన్హెచ్పిసి, ఓఎన్జీసీ, నాల్కో, ఎస్ బ్యాంక్, ఇర్కాన్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఐఈఎక్స్, ఏసీసి ఇవన్నీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. తర్వాత లూజర్స్ లిస్టులో ఏయూ స్మాల్ ఫైనాన్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఎస్బీఐ కార్డ్స్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, సిప్లా, డాబర్ ఇండియా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, క్యాంప్స్, ఇవన్నీ స్వల్ప నెగిటివ్ ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది. రాజేంద్ర గారు, నిఫ్టీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండి. 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చేయటం చూసాం, బట్ 750 క్రాస్ అవుతుంది అనేది నౌ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. సో డెఫినెట్లీ సమ్ ప్రాఫిట్స్ ఎక్కడ ఉంటే కనుక 750 ఆ లెవెల్, 21-750 వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు టేక్. అండ్ ప్రాబ్లీ ఏయూ బ్యాంక్ ఇట్ ఓపెన్ గ్యాప్ డౌన్ అండ్ మల్టీ మంత్ లో కూడా వచ్చేయటం చూసాం. సో ప్రాబ్లీ 631 వుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్. అది కట్ అయితేనే దెర్ ఇస్ సమ్ పెయిన్, అదర్వైజ్ ఆ స్టాక్ ని కూడా డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు జస్ట్ బికాస్ స్టాప్ లాస్ ఇస్ నియర్ అని. అండ్ ఐ థింక్ ఎస్బీఐ కార్డ్స్ బిలో 200-డే మూవింగ్ యావరేజ్ వెళ్తుంది. క్యాష్ లో సమ్ ఇంట్రెస్టింగ్ మూవ్స్ యాక్చువల్లీ. పీజీఈఎల్ ఈస్ 6% డౌన్ అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ నుంచి చూస్తే 2569 నుంచి 1940 దాకా రావటం చూసి, ఒకవేళ ఫండమెంటలీ స్ట్రాంగ్ అనుకున్న ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో టెక్నికలీ సపోర్ట్ ఇస్తుంది బికాస్ 200-డే మూవింగ్ యావరేజ్. సో రిస్క్ రివార్డ్ ఇస్ గుడ్ ఆ స్టాక్ ఒకటి వన్ షుడ్ కన్సిడర్. హెచ్సిసి పెరిగింది ఆల్మోస్ట్ ఒక 5-6%. హెచ్సిసి స్టాక్ పెరగడం చూస్తున్నాం.
ఈ స్టాక్ మీద ఇప్పుడు కొత్త వార్తలు, కొత్త స్టోరీ వస్తుంది. ఏమిటి అంటే న్యూక్లియర్ పవర్, ఇందులో హెచ్సిసి ఒక దేశంలోనే అతిపెద్ద 3 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అందిస్తుందన్న వార్తలు. దాంతో ఈ స్టాక్ భారీగా పెరగడం చూస్తున్నాం. ఆల్ పిఎస్సి స్టాక్స్ అండి, ఎన్బిసిసి, ఇరేడా, ఇవన్నీ కూడా. ఇరేడా మళ్ళీ 5% అప్పర్ సర్క్యూట్, ఎస్జేవిఎన్ 100 మెగావాట్స్ కొత్త ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ సంపాదించింది కంపెనీ. సో ఇవన్నీ ఎక్కడ ఆగడం లేదు. అమీ ఆర్గానిక్స్ ఈ స్టాక్ ఒకటి పెరిగింది. ఐఆర్బి ఇన్ఫ్రా ఒకటి 6% పెరగడం చూస్తున్నాం. ఇవి కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్. ఓకే, ఇందాక ఇండియా సిమెంట్స్ గురించి అడిగారు రాజేంద్ర గారు, టెక్నికల్ ఎలా ఉంది? ఐ థింక్ సిమెంట్ ప్యాక్ ఇస్ డూయింగ్ గుడ్ అండి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇండియా సిమెంట్ ఇప్పుడు కొద్దిగా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతుంది స్టాక్ అది. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ వన్ షుడ్ అక్యుములేట్ అనే నా సజెషన్, ఎందుకంటే ఈ స్టాక్ మనం చూస్తే కనుక కన్సల్టేషన్ లో ఉంది ప్రస్తుతం అయితే. సో నా ఉద్దేశంలో వన్ షుడ్ ట్రై టు బై టిల్ ప్రాబ్లీ 200 మూవింగ్ యావరేజ్ అవుతుందో 231 వరకు. సో ప్రాబుల్ టార్గెట్ క్యాన్ బి అగైన్ స్వింగ్ హై 277. సో అక్యుములేట్ ఆన్ డిప్స్ అప్ టు 231. ఓకే, ఇతర స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ లో సుబెక్స్, మోతీసన్స్ జ్యువెలర్స్, స్టెర్లింగ్ అండ్ విల్సన్, అలాగే శక్తి పంప్స్ 20% అప్పర్ సర్క్యూట్లో ఉంది ఈ స్టాక్. రైట్, ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఎన్ఎస్సి షేర్స్ కొందాం అనుకుంటున్నారు విజేత, ప్రిసైజ్ అనే పోర్టల్లో కొంటారట. ఈ కంపెనీ మీద ఎన్ఎస్సి చాలా లోవర్ వాల్యూ దగ్గర దొరుకుతుంది కాబట్టి కొనుక్కుందాం అనుకుంటున్నారు. కుటుంబరావు, ఎన్ఎస్సి ఎలాగో వాళ్ళు చెప్పేశారు మేము ఈ ఏడాదిలో పబ్లిక్ ఇష్యూకి వస్తామని, కాబట్టి ఇక్కడ అంత పెద్ద రిస్క్ కనపట్టలేదు. కానీ ఈ ప్రీ ఐపీఓ షేర్స్ కొనుక్కోవచ్చా ఎన్ఎస్సివి? అంటే క్రెడిబుల్ సెల్లరా కాదా నేను మాత్రం వెరిఫై చేయాలండి, ఎందుకంటే ఆయన ఏదైతే పోర్టల్ చెప్పారో అదైతే నాకైతే పెద్దగా పరిచయం లేదు. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ షేర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, ఎన్ఎస్సి షేర్స్ అనమాట, అందులో డౌట్ లేదు. ఇన్స్టిట్యూషనల్ దగ్గర నుంచి కూడా సెల్లింగ్ కనిపిస్తున్నాయి అండ్ దెర్ ఆర్ మెనీ అన్లిస్టెడ్ షేర్ సెల్లింగ్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. బట్ క్రెడిబిలిటీ అనేది క్రాస్ చెక్ చేసుకుని ఇంకెవరన్నా చేశారా లేదా కరెక్ట్గా అనమాట వాళ్ళు డెలివరీ చేస్తారా అనేది కూడా చూసుకునే చేయాలి. ఓకే, రమణమూర్తి మెయిల్ పంపించారు, బ్లూ స్టార్, నారాయణ హృదయాలయ, సిఎట్, ఈ 3 కూడా కరెంట్ ప్రైస్లో ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రసాద్ గారు కొనుక్కోవచ్చా బ్లూ స్టార్, నారాయణ హృదయాలయ? ఎప్పుడు కూడా ఉన్న షేర్లు ఇంకా కొనుక్కోవాలంటే కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే కొనుక్కుంటే బాగుంటుందండి. బ్లూ స్టార్ బాగానే ఉంది, ఇంకో 10% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం. అది ల్యాక్ లేకుండా ఇంకా డిసెంబర్ రిజల్ట్స్ రాకుండా కొత్త ట్రిగ్గర్ ఏముంది అంటే నాకైతే ఏం కనపడలేదు. బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ట్రేడింగ్ ఇట్ ఆల్మోస్ట్ లైక్ 50 PE రేషియో ఉంది, దట్ ఈస్ వెరీ హై. సో నా లెక్క ప్రకారం బ్లూ స్టార్ ఇంకా అక్యుములేట్ చేసుకోవడం అనేది దట్స్ నాట్ ఏ వైజ్ ఐడియా. బికాస్ చాలా కంపెనీ రిజల్ట్స్ వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. నారాయణ హృదయాలయ కూడా అంతేనండి, అది కూడా ఇంకో 100 రూపాయలు 150 రూపాయలు పెరగడం ఛాన్స్ ఉంది. బట్ దట్ ఈస్ ఆల్సో ట్రేడింగ్ అట్ 35 PE రేషియో, రిజల్ట్స్ ఇంకా రాలేదు. దానికన్నా కనుక ఆయనకు నిజంగా డబ్బులు ఉండి కొత్తగా కొనుక్కోవాలి అంటే యూజువల్గా మనం చేయవలసింది ఎప్పుడు కూడా అంటే లో ప్రైస్ షేర్స్ కొనుక్కోవడానికి రిటైల్ ఇన్వెస్టర్స్ చూపిస్తారు కాబట్టి ఒక 4-5 చెప్తాను నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం వచ్చిన రిజల్ట్స్లో. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆల్రెడీ మనం చెప్పాము, ఇంకోటి ఎల్టీ ఫుడ్స్, అలాగే ఇండస్ టవర్స్, అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇవన్నీ కూడా లో ప్రైస్ షేర్స్లో బాగా స్కోప్ ఉన్న కంపెనీలు. ఈయన చెప్పిన కంపెనీల కన్నా కూడా రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకా రిజల్ట్స్ ఇన్ఫర్మేషన్ అక్కర్లా. సో హీ షుడ్ ఫోకస్ ఆన్ కంపెనీస్ దట్ అనౌన్స్ రిజల్ట్స్ దెన్ కైండ్ ఆఫ్ కంపెనీస్ దట్ ఆర్ నాట్ అనౌన్స్డ్. ఓకే, నాగమణి అడుగుతున్నారు, జెన్సాల్ ఇంజనీరింగ్, పీసీబీఎల్, లాయిడ్స్ ఇంజనీరింగ్, ఈ 3 ఎస్ఐపీ చేస్తారట లాంగ్ టర్మ్ కోసం, వీటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? జెన్సాల్ ఇంజనీరింగ్, పీసీబీఎల్, లాయిడ్స్ ఇంజనీరింగ్. అంటే లాయిడ్స్ రీసెంట్లీ జంప్ అయిన స్టాక్ అండి, జెన్సాల్ స్టడీగా పెరుగుతూ వచ్చింది అనమాట, ఎందుకంటే డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఉంది అండ్ ఎక్సైటింగ్ న్యూస్ కూడా అనమాట. కంపెనీ పోస్ట్ చేస్తుంది కాబట్టి స్టాక్ 250 అట్లా ఉండేది, అక్కడి నుంచి 950 వెళ్ళి ఇప్పుడు 850 దగ్గర ఉంది. బట్ ఎస్ఐపి చేయొచ్చు అంటే ఆ సైజ్ మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్ కూడా కాదు, ఓన్లీ 3,000 కోట్ల ఎంతో మార్కెట్ క్యాప్ ఉంది కాబట్టి ఎస్ఐపికి అయితే సూటబుల్ కాదంటాను. స్టాక్ స్పెసిఫిక్ ఇది, రిజల్ట్ స్పెసిఫిక్ కానీ పొజిషనల్ ట్రేడింగ్ కానీ మాత్రం డెఫినెట్లీ పనికి వస్తుంది. పీసీబీఎల్ అంటావా, డెఫినెట్లీ గుడ్ బెట్ అంటాను, ఎందుకంటే లార్జ్ సైజ్ మిడ్ క్యాప్ అనమాట, దాదాపు 12,000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉన్నది, 322 ఉంది, దో 52 హైస్ కి దగ్గరగా ఉన్న రీసెంట్లీ వీళ్ళు చేసిన ఎక్విషన్స్ కానీ అన్ని కూడా బాగా పనిచేస్తున్నాయి అండ్ ఇట్ కెన్ గో వెరీ షార్ప్లీ ఫ్రమ్ హియర్ ఆల్సో టు 500 లెవెల్స్ అనమాట. పీసీబీఎల్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్, జెన్సాల్ అండ్ లాయిడ్ మాత్రం కాస్త కాస్ట్ అవసరం అంటాను. పి శాస్త్రి అడుగుతున్నారు, కిర్లోస్కర్ బ్రదర్స్, 1-2 ఇయర్స్ టైం ఫ్రేమ్తో
ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? గ్రూప్ లో ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతున్నాయండి, మనం రిపీటెడ్ గా చెప్పాం. దాదాపు అనమాట ఒక 8 మంత్స్ బ్యాక్ అనమాట కోర్టులో అనమాట ఫైల్ చేయటం, ఒక్కొక్క బ్రదర్ అనమాట కాస్త సెటిల్మెంట్స్ అవ్వటం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఆ తర్వాతే కిర్లోస్కర్ బ్రదర్స్ కూడా బాగా జంప్ అయింది, ఎందుకంటే దాదాపు 350-400 దగ్గర లాంగ్వేజ్ అవుతున్న స్టాక్ కూడా అనమాట 1000 ప్లస్ కి వెళ్ళటం, ఇప్పుడు మోడెస్ట్ గా కరెక్ట్ అవటం. అయితే రిజల్ట్ కోసం చూడమంటాను, రిజల్ట్ చూసి వాట్ ఈస్ ద ఇంపాక్ట్, ఏమన్నా కమెంటరీ ఉందా అందులో అనమాట, ఎసెట్స్ వాల్యూ అన్లాక్ అవటం కానీ ఇదంతా కూడా చూసి కొనమంటాను. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఇట్ కెన్ బి ఎ గుడ్ బెట్ ఈవెన్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఓకే, సంతోష్ అడుగుతున్నారు, జేకే సిమెంట్స్ కొన్నారట 4150లో, ఇప్పుడు ఏసీసీ గుడ్ నెంబర్స్ అంబుజా నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెద్ద మెయిల్ రాశారు మీరు, ఇదంతా చదవాలంటే కష్టం. జేకే సిమెంట్స్ పరిస్థితి ఏంటి? ప్రసాద్ ట్రాక్ చేస్తున్నారు జేకే సిమెంట్స్? చేస్తున్నాను, బ్రహ్మాండంగా ఉంది, వెరీ వెరీ గుడ్. మామూలుగా కూడా కాదు, ఎందుకంటే మార్జిన్స్ కొత్త సిమెంట్ ఇండస్ట్రీ లాస్ట్ 1 ఇయర్ క్రితం ఒకసారి ట్రాక్ కుదిగిందే, సఫర్ అయిన తర్వాత రికవర్ అవుతున్న పార్ట్ లో ఉన్న కంపెనీ ఇది. డిసెంబర్ రిజల్ట్స్ కూడా వచ్చేసి, అంటే రిజల్ట్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం లేదు. హిస్టారికలీ హై సేల్స్, హిస్టారికలీ హై ఎబిటా ఉంది. అన్నిటికన్నా ముందు మార్జిన్స్ కూడా మళ్ళీ 6%కి వచ్చేసినాయి. 100కి 100 రూపాయలు ధైర్యంగా కొనుక్కోగలిగిన కంపెనీ 43% దాకా ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది ఇప్పటి నుంచి. అంటే 6000 రూపాయల దగ్గరికి వెళ్ళాలండి ఆ కంపెనీ, ఇప్పుడు ఇస్ ఓన్లీ 4200 దగ్గరలో ఉంది. అలాగే ఆయన ఎన్బిసిసి కొందాం అనుకుంటున్నారు ఈ ప్రైస్ లో, రవీంద్ర గారు తీసుకోవచ్చా? థింక్ యూ షుడ్ అక్యుములేట్ అండి, స్లోలీ షుడ్ బై ఒకేసారి కాకుండా, బికాస్ వీ షుడ్ అండర్స్టాండ్ ఆల్ స్టాక్స్ పిఎస్ఎస్ స్పేస్ ఎస్పెషలీ ఆల్మోస్ట్ 5 baggers to 10 baggers అయిపోయాయి కాబట్టి షుడ్ అక్యుములేట్ ఆన్ టిప్స్, మేబీ 10-15% కరెక్షన్ కరెక్షన్లో తీసుకోండి, ఎందుకంటే ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ బ్రూయింగ్, మేబీ అందులో కూడా ఏదైనా ఆఫర్ ఫర్ సేల్ ఉంటుందా ఎన్బిసిసిలో, ఇవన్నీ అన్నోన్ థింగ్స్ ఇప్పటికి. శ్రీలక్ష్మి అడుగుతున్నారు, పంప్డ్ స్టోరేజ్ సెగ్మెంట్లో ఏ స్టాక్, గవర్నమెంట్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ది సెక్టర్ కాబట్టి ఏ స్టాక్ కొనుక్కోవచ్చు? పంప్డ్ స్టోరేజ్ సెగ్మెంట్ అంటే హైడెల్ ప్రాజెక్ట్స్ లాంటివి కదా, అక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? కుటుంబారు ఏమైనా సజెస్ట్ చేస్తారా? యాక్చువల్గా సెగ్మెంట్ ట్రాక్ చేస్తున్నాం అండి, కానీ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ అన్లిస్టెడ్, లార్జెస్ట్ పంప్డ్ స్టోరేజ్ దీని డైవర్సిఫికేషన్ చేస్తున్నాయంటే గ్రీన్ కో లాంటి కంపెనీలు అనమాట. బట్ లిస్టెడ్ ఎంటిటీలో ఉంటామో కొన్ని కంపెనీలు లైక్ జేఎస్డబ్ల్యూ కానీ ఇటు ఈవెన్ ఎన్టీపీసీ కానీ ఇవన్నీ కూడా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తాయి, బట్ దే హ్యావ్ లాంగ్ గెస్టేషన్ పీరియడ్ కూడా, అండ్ డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఆ పర్టికులర్ ఏరియాస్ లో ఎక్కడైతే ఈ ప్రాజెక్ట్స్ పెడుతున్నారో కూడా అనమాట. కాబట్టి ఐ డోంట్ థింక్ పంప్డ్ స్టోరేజ్ ది అన్లెస్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కమిషన్ అయ్యి వాటి ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ చూసే వరకు ఉన్న హైప్ తోటి క్యారీ అవ్వద్దంట. ఎఫ్ఐఎం ఇండస్ట్రీస్ ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు బై కరెంట్ మార్కెట్ ప్రైస్ 1 ఇయర్ కోసం? రవీంద్ర గారు, ఎఫ్ఐఎం టెక్నికల్ ఎలా ఉంది? ఐ థింక్ కొద్దిగా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యి ఇప్పుడు కొద్దిగా సైడ్ వేస్ కి రావటం చూస్తున్నాం. నా ఉద్దేశంలో 1 ఇయర్ టైం ఫ్రేమ్ అయితే ప్రాబ్లీ ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన గ్యాప్ ఒకటి క్రియేట్ అయింది 2100 ఆ రేంజ్ లో. సో అప్ టు 1918-1920 వస్తేనే దేర్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ, సో అక్కడైతే ఇట్స్ ఇట్ బికమ్స్ ఎ గుడ్ బాయ్. ఓకే, రైట్, సమయం మించిపోయింది. థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్. మరి కొద్దిసేపట్లో పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్ సమర్పించి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కలుద్దాం.